ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు కూతురు ముగ్గురు నలుగురికి పెళ్ళిళ్ళు చేసావా? అయిపోయింది. యేసుప్రభు నమ్ముకున్నావా? ఎంతకాలమే నమ్ముకొని? ఎన్నేళ్ళు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది యేసుప్రభు నమ్ముకొని? ఎన్నేళ్ళు అయింది? ప్రభు నమ్ముకోలేదా? మరి నమ్ముకోకపోతే ఎలా? నిన్న గుడికి వచ్చావు కదా. అక్కడే మరి ఇంటికాడ వెళ్తాయి, గుడిలో ఉన్నాయండి. గుడి కూడా అలాగే వెళ్తాను. మరి యేసుప్రభు నమ్ముకోకుండా ఇంతకాలం ఉన్నావా? మరి అల్లుడు, మీ అల్లుడు గారు కూడా గుడికి వచ్చారు. మీ పిల్లలు ఎవరు గుడికి రారా? ఇంటికి రారండి. వెళ్తారు. ఎవరు వస్తారు? మా సత్య వెళ్తారండి. కురవలు వెళ్తారండి. మా దేశీ వెళ్తారండి. దేశీ వెళ్తాడు. బాప్తిస్మం తీసుకున్నారా? లోపి వెళ్తారు. నూకే వెళ్తారు. అందరు మా పాపి వెళ్తారండి. పాపి మీకు కూతురు బాప్తిస్మం తీసుకుందా? తీసుకున్నాక కువైట్ వెళ్ళిపోయిందా? ఇద్దరు దెబ్బలాడుకున్నారా? దెబ్బలాడుకున్నారంటే ఎందుకు? దెబ్బలాడుకుంది నాకు తెలియదు అండి. నేను ఇక్కడ ఉన్నాను, అక్కడే ఉన్నానండి. మరి తల్లిగా నువ్వు చెప్పలేదా? ఆమెకి గద్దించలేదా? ఏం, నేను వచ్చిన దాకా ఉన్నదండి. అక్కడ కూతురు గురించి కూడా ఉందండి. ఇద్దరు కూతుళ్ళు అండి. మరి వీళ్ళందరి గురించి నువ్వు ప్రార్థన చేయాలి కదమ్మా. పెద్ద తల్లి, మరి తల్లివి నువ్వు ప్రార్థన చేయాలి కదా. మరి నువ్వు బాప్తిని తీసుకోవాలి కదా. మరి అయ్యగారు, మంచి అయ్యగారు ఉన్నారు. ఇక్కడ నీ గుడికి వస్తున్నావు, నువ్వు బాప్తిని తీసుకోకుండా ఇన్ని సంవత్సరాలు దాకా ఉన్నావు. నీ వయసు దగ్గర దగ్గర 70 సంవత్సరాలు దాటిపోయింది. రోజు కష్టపడుతున్నావు. మరి లేరు కదా, న్యాయం లేరు. మరి ఇలా ఉన్నావు, నువ్వు ఇంతకాలం కష్టపడుతున్నావు. పొద్దున్న లేస్తే చూస్తున్నా, అన్ని ఊడుచుకుంటున్నావు, నువ్వే చేస్తున్నావు. నీకు దేవుడు బలం ఇచ్చాడు. మరి ఎందుకు ఇంతకాలం ప్రభువుని నమ్ముకోలేదు నువ్వు? వెళ్తానండి. పాటలు కూడా పాటలు కూడా చేస్తారన్నారు. నువ్వు ప్రభువుని నీ హృదయంలో అంగీకరించాలి మనస్ఫూర్తిగా. నీ పాపాలు క్షమించబడ్డాయని నువ్వు నమ్మాలి. నమ్మాలి కదా. ప్రభు ఎందుకు వచ్చారు భూమి మీదకి? మన పాపాలు క్షమించి, మా పాపాలు కడిగి మనల్ని క్షమించడానికి వచ్చారు. వచ్చారు కదా. మరి నీ పాపాలు క్షమించబడ్డాయి అని నువ్వు నమ్ముతున్నావు? యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని నమ్ముతున్నావా? ఇంకెవరైనా దేవుళ్ళు ఉన్నారు? ఏమంటారు చెప్పు, ఏమంటారు చెప్పండి. ఏమంటారు? ఏమంటారండి? మీరు ఎలా చెప్పారు అలాగండి. అదే మీరు ప్రభువుని నమ్ముకోవాలి. నేను అనుకున్నాను మీరు నమ్ముకొని వీళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నారు. మీ అబ్బాయిల గురించి, మరి ముగ్గురు కొడుకులు, పాప గురించి ప్రార్థన చేస్తున్నారు అనుకున్నా నేను. ఇటు చుట్టుకెళ్తుందండి ఆవిడ. అయ్యా చుట్టుకెళ్తుందండి. బాబోయ్ బాబోయ్ నువ్వు మానేసిందా? మానేసావా? మానేసావమ్మా? మానేయాలి తల్లి. నీ దండం పెడతా మానే. నువ్వు ఆరోగ్యం పాడైపోద్ది. చూడు నువ్వు ఎంత కష్టపడుతుంది. నీ చేతులు చూడు, ఈ చేతులు చూడు, ఈ చేతులు చూడు. అయ్యా ఈ చేతులు చూడు, ఎలా చచ్చాడిపోయాయి. చూడు అసలు కొండలు గట్టా కొడుతూ ఉంటాను కదండి. కొండలు సడుతాయి, కొండ కడుగుతాయి. ఇది మసీ మొత్తం మసీ. ఏ పర్లేదు, ఏం కాదు. నువ్వు ఇది ఈ ఇంట్లో పని చేస్తావు. ఈ పొయ్యి 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 అయ్యా ఈ పొయ్యి తీసారు ఎలా ఉందో? ఈ పొయ్యి చూపించండి. ఈ పొయ్యి చూడు అసలు ఎలా ఉందో. ఇక్కడ పని చేస్తుంది. మరి ఈ పొగ అంతా పీల్చుకుంటావు కదా ఈ పొయ్యిలో. చూడు ఈ రాళ్ళన్నీ పెట్టావు, నీటిని పెట్టావు ఈ పొయ్యిలో. ఇందులో మంట పెట్టి పెడతావు చక్కగా. మరి ఇంత పని చేస్తావు కదా, మరి ఇంత కష్టపడతావు. మరి ప్రభు దగ్గరకు వచ్చి తెల్లవారుజామున ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ప్రభు విని మీ అల్లుడు గారి కుటుంబం, మీ పిల్లల కుటుంబం, అందరి కుటుంబాలు బాగుపడతాయి. నువ్వు నమ్ముతావా?
ఖచ్చితంగా బాగుపడతాయి. నువ్వు ప్రార్థన ఇది వదిలే, ఇదేం కాదు, ఇదేం కాదు, ఇలా ఏం కాదు, ఈ మసి వదిలేసే, మసికి ఏం కాదు, ఇక్కడ జీవితం పోతుంది కదా, మరి దాని సంగతి ఏంటి? నువ్వు ప్రార్థన చెయ్యాలి. చేస్తావా లేదు? ఇవాటి నుంచి నువ్వు ప్రార్థన చెయ్యాలి. నేను వెళ్ళిపోతా ఇవాళ, నీకు అదే చెప్తామనిపించింది నాకు, నాకు ప్రేరేపణ వచ్చి నీతో మాట్లాడదాం అనిపించింది. మరి నువ్వు ప్రార్థన ఖచ్చితంగా చెయ్యాలి. చేస్తావా ఇవాటి నుంచి? పొద్దున్న లేచిన వెంటనే ప్రార్థన చేయాలి, రాత్రి ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం నీకు సమయం ఉంటే ప్రార్థన చేయాలి. బైబిల్ చదవగలవా? చదవలేదు. అయితే ప్రార్థన చేయొచ్చు, తప్పకుండా ప్రార్థన చేయాలి. మరి నిన్న ఒక పాట పాడాను, విన్నావా? ఎలా ఉంది పాట? బాగుందా? ఆ పాట ఏం పాట తెలుసా? పాడినా పాట ఉండండి, ఏం పర్లేదు. ఆ పాట పాడినా, ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా, నిన్ను గన్నా యేసు కన్నా ఏది లేదుర లోకాన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా, నిన్ను గన్నా యేసు కన్నా ఏది లేదుర లోకాన. మతాధిపతి కన్నా శతాధిపతి మిన్నా, సంచిలో ధనము కన్నా సమాధానమే మిన్నా. మతాధిపతి కన్నా శతాధిపతి మిన్నా, సంచిలో ధనము కన్నా సమాధానమే మిన్నా. అన్న ప్రార్థనలో ఉన్న ఆశయం ఎంతో మిన్నా, అందలమెక్కుట వలదన్నా అంగలాచుట ఏమిన్నా. ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా, నిన్ను గన్నా యేసు కన్నా ఏదే దురలోకాన. బుద్ధిహీనుల పాట కన్నా జ్ఞానుని గద్దింపే నిన్నా, గర్విష్ఠునితో ఒత్తు కన్నా దీనుని సాంగత్యమే మిన్నా. బుద్ధిహీనుల పాట కన్నా జ్ఞానుని గద్దింపే మిన్నా, గర్విష్ఠునితో ఒత్తు కన్నా దీనుని సాంగత్యమే మిన్నా. పైకి భక్తి గలవాడి కన్నా లోపల శక్తి గలవాడి నిన్నా, సుఖాశక్తి గలవాని కన్నా మల పాలగుటే మిన్నా. ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా, నిన్ను కన్నా యేసు కన్నా ఏది లేదుర లోకాన. హల్లెలూయా 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 పర్లేదు. ఇప్పుడు తల్లి చేస్తా నేను వెళ్ళిపోతా. నువ్వు ప్రార్థన చేస్తావు చెయ్యా, నువ్వు ప్రార్థన ఖచ్చితంగా చెయ్యాలి. నీ ముగ్గురు పిల్లల గురించి, కుమారుల గురించి, మీ కూతురు గురించి నేను ప్రార్థన చేయాలి. ఏమ్మా మళ్ళీ చేయలేదు నేను అన్నా. మరి ఈ రోజు మరి బాప్తిని తీసుకున్నావు అంటే ఏం మాట్లాడలేదు. ప్రభు దగ్గరికి రమ్మంటే మరి ఇంత వయసు వచ్చింది కదా, ఎంత కష్టపడుతుంది చూడు. ఆ చేతులు ఎలా ఉన్నాయో చూడు, ఈ చేతులు చూడు ఎంత కష్టపడుతుంది. ఈ చేతులు చూడు, చూపెట్టి అయ్యా, ఈ చేతులు చూడు మరి అరిగిపోయినాయి. ఇది చూడు, ఇక్కడ కాలు చూడు ఎలా అయిపోయినాయి.
ఇంత కష్టపడతావు ఇంత కష్ట పొద్దున్న నేను రోజు నిన్న ఇవాళ చూశాను పొద్దున్నేసి కష్టపడుతున్నాను. మరి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే నీ కష్టానికి ప్రతిఫలం ఇవ్వడ. మరి ఇప్పుడు చెప్పు నీ పేరేం పేరు చెప్పు. అమ్మా శరగంధ అన్న ఉంది ఒక ఆమె బైబిల్లో 84 సంవత్సరాలు విధవరాలు మందిరం దగ్గరే పడి ఉందామ చనిపోయేంత వరకు. ఆమె గురించి బైబిల్లో రాయబడ్డది. మరి నీలాంటి వాళ్ళు ప్రభు కావాలి అవునా కాదు? మరి ప్రార్థన చేస్తావా? ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. నీ కూతురు వెళ్ళిపోయింది ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళింది నీ కూతురు? ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళింది కదా, రావాలా లేదా? ఇక్కడ ఉన్నాడు. కుటుంబం బాగుపడాలా? ఆ విషయాలు నీ కుమారుడు కుటుంబం బాగుపడాలా? అవన్నీ విషయాల్లో బాగుపడాలంటూ ఇవ్వాలి.